మధ్యకాలంలో గ్రామాల్లో ఎక్కడ చూడు ఒకటే చర్చ ఉంది ఏంటంటే నాలుగేళ్లు అవసరానికి మించి నిజంగా వర్షం పడింది నాలుగేళ్లు ఐదో ఏడాది ఎందుకు పడలేదనే ప్రశ్న ప్రతి గ్రామంలో ఉంది ఒక పక్క ముఖ్యమంత్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు కొడుకు జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారు మామూలుగా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు వర్షాలు బాగున్నాయి జగన్ ఉన్నప్పుడు కూడా వర్షాలు బాగున్నాయి ఈ ఐదో ఏడాది ఎందుకు పడలేదని చెప్పి చాలా గ్రామాల్లో ఒక ప్రశ్న దానికి సమాధానం కూడా వాళ్ళే చెప్తా ఉన్నారు రెండు బలమైన పాదాలు మా ప్రాంతానికి మధ్య కాలంలో ఎక్కువ వచ్చినాయి ఒకరేమో పాదయాత్ర అని చెప్పి వచ్చినారు ఇంకొకరేమో సాగునీటి ప్రాజెక్టులపైన యుద్ధం అని చెప్పి యుద్ధ పేరు అని చెప్పి ఆయన ఒకరు చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు ఇద్దరు రావడము ఆ పాదాల ఎఫెక్ట్ వలన ఈ రకంగా భారీగా వేల ఎకరాల్లో లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోవడము దాదాపు 60 రోజులుగా చుక్క వర్షం కూడా పడకపోవడము వెరేసి రైతులందరూ కూడా నష్టపోవడం జరుగుతూ ఉంది ఏదేమైనప్పటికీ కూడా మరి ప్రభుత్వం దృష్టికి ఇవన్నీ కూడా ఈ నష్టానికి సంబంధించిన అంచనాలన్నీ తీసుకెళ్లి తప్పకుండా ప్రతి రైతుకు కూడా న్యాయం జరిగేలా చేస్తాము అదే విధంగా ఆ భగవంతుని కూడా కోరుకుంటా ఉన్నాం రైతులకు అండగా నిలబడండి ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండేలా మంచి వర్షాలు కురిపించమని చెప్పి కాలువల్లో చెరువుల్లో ఎంత నీళ్లు ఉన్నా కూడా మరి పైనుంచి వర్షం పడితేనే రైతులకు మేలు జరుగుతుంది కాబట్టి తప్పకుండా మనకు ప్రాజెక్టులలో నీళ్ళైతే ఉన్నాయి కాలువల్లో నీళ్లు ఇస్తా ఉన్నాం కానీ ఇవన్నీ కూడా రెయిన్ ఫెడ్ క్రాప్స్ ఇక్కడ మనం ఏదైతే నష్టం చూస్తా ఉన్నామో ఇది కాలువల కింద రాదు బోర్వెల్స్ కింద రాదు ఇది రెయిన్ ఫెడ్ క్రాప్ ఇది వర్షాధారిత పంట సో ఇటు ఈ రకంగా వర్షాధారిత పంట వేల ఎకరాల్లో నష్టం జరిగింది మరి తప్పకుండా మరి ఆలస్యంగా అయినా భగవంతుడు వర్షాలు కురిపించాలని చెప్పి భగవంతుడిని కూడా కోరుకుంటా ఉన్నాం ఈ మధ్యకాలంలో గ్రామాల్లో ఎక్కడ చూడు ఒకటే చర్చ ఉంది ఏంటంటే నాలుగేళ్లు అవసరానికి మించి నిజంగా వర్షం పడింది నాలుగేళ్లు ఐదో ఏడాది ఎందుకు పడలేదనే ప్రశ్న ప్రతి గ్రామంలో ఉంది ఒక పక్క ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మామూలుగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వర్షాలు బాగున్నాయి జగన్ ఉన్నప్పుడు కూడా వర్షాలు బాగున్నాయి ఈ ఐదో ఏడాది ఎందుకు పడలేదని చెప్పి చాలా గ్రామాల్లో ఒక ప్రశ్న దానికి సమాధానం కూడా వాళ్ళే చెప్తా ఉన్నారు రెండు బలమైన పాదాలు మా ప్రాంతానికి ఈ మధ్యకాలంలో ఎక్కువ వచ్చినాయి ఒకరేమో పాదయాత్ర అని చెప్పి వచ్చినారు ఇంకొకరేమో సాగునీటి ప్రాజెక్టులపైన యుద్ధం అని చెప్పి యుద్ధ పేరు అని చెప్పి ఆయన ఒకరు చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు ఇద్దరు రావడము ఆ పాదాల ఎఫెక్ట్ వలన ఈ రకంగా భారీగా వేల ఎకరాల్లో లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోవడము దాదాపు 60 రోజులుగా చుక్క వర్షం కూడా పడకపోవడము వెరేసి రైతులందరూ కూడా నష్టపోవడం జరుగుతూ ఉంది ఏదేమైనప్పటికీ కూడా మరి ప్రభుత్వం దృష్టికి ఇవన్నీ కూడా ఈ నష్టానికి సంబంధించిన అంచనాలన్నీ తీసుకెళ్లి తప్పకుండా ప్రతి రైతుకు కూడా న్యాయం జరిగేలా చేస్తాము అదేవిధంగా ఆ భగవంతుని కూడా కోరుకుంటా ఉన్నాం రైతులకు అండగా నిలబడండి ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండేలా మంచి వర్షాలు కురిపించమని చెప్పి కాలువల్లో చెరువుల్లో ఎంత నీళ్లు ఉన్నా కూడా మరి పైనుంచి వర్షం పడితేనే రైతులకు మేలు జరుగుతుంది కాబట్టి తప్పకుండా మనకు ప్రాజెక్టులలో నీళ్ళైతే ఉన్నాయి కాలువల్లో నీళ్లు ఇస్తా ఉన్నాం కానీ ఇవన్నీ కూడా రెయిన్ ఫెడ్ క్రాప్స్ ఇక్కడ మనం ఏదైతే నష్టం చూస్తా ఉన్నామో ఇది కాలువల కింద రాదు బోర్వెల్స్ కింద రాదు ఇది రెయిన్ ఫెడ్ క్రాప్ ఇది వర్షాధారిత పంట సో ఇటు ఈ రకంగా వర్షాధారిత పంట వేల ఎకరాల్లో నష్టం జరిగింది మరి తప్పకుండా మరి ఆలస్యంగా అయినా భగవంతుడు వర్షాలు కురిపించాలని చెప్పి భగవంతుని కూడా కోరుకుంటా ఉన్నాం.